బిల్డర్ మోసం చేశారని గత నెలలో ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలికి న్యాయం చేయాలంటూ వ్యాపార ఇంటి ముందు మృతదేహంతో బంధువులు ధర్నా చేశారు. ఆర్మూరు పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్న బిల్డర్ నరేష్ తమ వద్ద నుండి 20 లక్షల రూపాయలు తీసుకుని ఇల్లు కట్టించి ఇస్తామని చెప్పి మోసం చేశాడని ఆరోపిస్తూ డిచ్పల్లి మండలం సాంపల్లి గ్రామానికి చెందిన స్రవంతి గత నెలలో బిల్డర్ ఇంటి ముందు ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. తీవ్ర గాయాలైన బాధితురాలి చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందడంతో బంధువులు మృతదేహంతో బిల్డర్ ఇంటి ముందు ధర్నాకు దిగారు. మృతురాలికి భర్త మల్లేష్ కూతురు కొడుకు ఉండడంతో బాధితులకు న్యాయం చేయాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేశారు. బిల్డర్ నరేష్ బాధితుల వద్ద తీసుకున్న 20 లక్షల రూపాయలు తిరిగి ఇచ్చేయాలని, ఆయన కారణంగా మృతి చెందిన స్రవంతి కుటుంబానికి నష్టపరిహారంగా సొంత డబ్బులతో ఇల్లు కట్టించి ఇవ్వాలని కోరారు. 40 రోజుల క్రితం ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆత్మహత్యానికి పాల్పడ్డ సదరు మహిళకు స్థానిక పోలీసులు న్యాయం చేయలేదని బంధువులు పోలీసులను దుయ్యబట్టారు. గతంలో బిల్డర్ నరేష్ పై డిచ్పల్లి పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసిన బాధితులకు పోలీసులు న్యాయం చేయలేదని, కనీసం మృతి చెందిన తర్వాత న్యాయం చేయాలని వారు కోరారు. ఇప్పటికైనా పోలీసులు కళ్ళు తెరవాలని, మృతురాలికి ఇద్దరు చిన్నపిల్లలున్నారని, ఒకవేళ మీకు కూడా ఇదే పరిస్థితి వస్తే ఏంటని పోలీసులను ప్రశ్నించారు. అరెస్టు చేయడంలో నిర్లక్ష్యం వహించకుండా పోలీసులు నిందితుని పట్టుకుని న్యాయం చేయాలని కోరారు. దాదాపు 2 నెలలు గడుస్తున్నా నిందితుని పోలీసులు ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు. సంఘట స్థలానికి ఆర్మూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సైదేశ్వర్, ఎస్ఐ శ్రీకాంత్ సిబ్బంది చేరుకుని నిందితుని ఫోన్ లో సంప్రదించగా కర్ణాటకలో ఉన్నానని, వచ్చిన తర్వాత మాట్లాడతానని బదిలిచ్చాడు. ఇంతకాలం నుండి పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మనకి ఎట్లా ఎట్లా అవసరం దగ్గర మాట్లాడతారు, ఎట్లా అవసరం దగ్గర మాట్లారు. మేము 40 రోజులు మన ప్రభుత్వం కానులేదు. మనకి ఎట్లా ఎట్లా అవసరం దగ్గర మాట్లాడతారు, ఎట్లా అవసరం దగ్గర మాట్లారు. మా బామ్మర్ది మల్లేష్ సార్, వాడి భార్య శ్రావంతి, మాది సాంపల్లి మండల్ డిచ్పల్లి సార్. ఈయన నరేష్కు బిల్డింగు గుత్తకిస్తే 23 లక్షలకు మాట్లాడినాం సార్. 20 లక్షల రూపాయలు తీసుకున్నారు సార్. అయితే చేయంగా ఇల్లు కట్టంగా కూలిపోతే మా పెద్ద మనుషులు మాట్లాడినాం, సెటిల్ చేసినాం సార్. అది అయినా కానీ కట్టలేక 20 లక్షల రూపాయలు తీసుకొచ్చుకొని ఈయన ఇక్కడే ఉంటే మా చెల్లి ఒక 10 సార్లు తిరిగింది సార్. డిచ్పల్లి పిఎస్లా కేసు పెట్టినా మా పోలీసులు పట్టించుకోలేదు సార్. అక్కడ ఇక్కడ వచ్చి మా అమ్మాయి ఇక్కడ తిరిగి బాధ కేగలేక పైసలు తీసుకున్నాడు రాక ఇల్లు కడతలేడంటని పెట్రోల్ పోసుకొని తగలెట్టుకున్నా సార్. తగలెట్టుకొని ఇప్పుడు 40 రోజుల క్రితము ఇక్కడ తగలెట్టుకున్నా సార్. 40 రోజుల నుంచి అతని పోలీసులు పట్టుకోలే, మొత్తము పోలీసుల నిర్లక్ష్యం చేయబట్టే మా చెల్లి చనిపోయింది సార్. మా చెల్లి పోలీసుల నిర్లక్ష్యము డిచ్పల్లి పిఎస్లా పట్టించుకోలే, ఇక్కడ ఆర్మూర్ పిఎస్లా కూడా పట్టించుకోలేదు సార్. ఇక్కడ ఆర్మూర్ పిఎస్లా 40 రోజుల క్రితము కేసు కిరోసిన్ అనుకుంటే ఇప్పటికీ వాడిని పట్టుకోలేదు సార్. ఈ రోజు కూడా ఇంటి ముంగట ముగ్గున్నారు సార్. వాళ్ళు ఎంజాయ్గా బతుకుతున్నారు.